हेलो, गुड मॉर्निंग, गुड मॉर्निंग, हेलो। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग अम्मा, गुड मॉर्निंग। ओके, स्टरडे वी आर अबाउट टू एंड द chapter, but suddenly time is over. Okay, last రెండు మూడు మాత్రమే ఉన్నాయి, అయిపోతేనే విల్ గో టు గ్రామర్. ఓకే, సో ఐ లైక్ ఆల్ బుక్స్ ఎక్సెప్ట్ ద బ్యాడ్లీ రిటన్. ఎక్సెప్ట్ అంటే అది కాకుండా, బ్యాడ్లీ రిటన్స్ వన్ కాకుండా మిగతాన్ని నాకు ఇష్టం అవుతాయి. నవ్ యూ కెన్ ఫైండ్ పెన్సిల్స్ వితౌట్ లెడ్, ఎల్ఈఈడి లెడ్, అంటే మెటల్ అది. ఓకే, పెన్సిల్ మధ్యలో ఉండేదాన్ని లెడ్ అంటారు. నెక్స్ట్ వన్, ఏమమ్మా పడుకొని చూస్తున్నావా? తులసి కూర్చో మంచిగా నీట్గా. రైట్, ద ఎక్సర్సైజ్ ఈస్ డాష్ ఈజీ క్వైట్. చూడండి, ఇది QUIT, క్వైట్ అంటే ఇట్స్ వెరీ అని అర్థం, వెరీ అని అర్థం వస్తుంది. బట్ QUIET అంటే సైలెంట్ అని అర్థం వస్తుంది అన్నట్టు. ద ఎక్సర్సైజ్ ఈస్ క్వైట్ ఈజీ. ద సైనింగ్ ఆఫ్ ద పీస్ ట్రీటీ వాజ్ ఏ హిస్టారిక్ ఈవెంట్. చూడండి, హిస్టారిక్ హిస్టారికల్ కి మీకు ఆల్రెడీ మీకు డిఫరెన్స్ చెప్పాను. హిస్టారిక్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు మేక్ హిస్టరీ. ఫ్యూచర్లో అది హిస్టరీ అవుతుంది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పడానికి హిస్టారిక్ ఈవెంట్ అని చెప్తాం. రైటర్స్ నీడ్ ఏ క్వైట్ ప్లేస్ టు రైట్. క్వైట్ అంటే సైలెంట్ ప్లేస్ అని. గుర్గా వాస్ ఫార్మల్లీ రీనేమ్డ్ గురుగ్రామ్ ఇన్ 2016. ఫార్మల్లీ అంటే ఫార్మల్గా, అఫీషియల్గా అర్థం అన్నట్టు. ద క్యాప్టెన్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. లెడ్ లీడ్, లెడ్ లెడ్ లీడ్ పైది ఏమో ఎల్ఈడి, లెడ్ ఏమో మెటల్. బట్ ఎల్ఈడి లెడ్ అంటే ఏమంటే ముందుకు తీసుకోపోవడము, లీడర్ అంటాం కదా, లీడర్ లెడ్. లీడ్కి పాస్ట్ టెన్స్ వచ్చి లెడ్ అన్నట్టు. ఓకే, సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ చాప్టర్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. ఓకే, నౌ విల్ గో టు గ్రామర్. గ్రామర్లో ఏముందిరా అంటే, డిటర్మినర్స్. వి గోయింగ్ టు స్టార్ట్ దిస్ వన్. మీకు ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ వచ్చిందమ్మా, ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. మీరు సెకండ్ ఇయర్ కదా, ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. మీకు ఆల్రెడీ ఎస్ఎంఎస్ పంపించా, వచ్చినాయా? ఎస్ఎంఎస్ అది ఫీజు టైంలో కట్టేసేయండి. మీకు అన్ని డైరెక్ట్గా ఆన్లైన్లోనే కట్టేసేయచ్చు. ఓకే, ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాలేజీకి వచ్చి కనుక్కోండి. ఓకే, అదేవిధంగా బ్యాక్లాగ్స్ కూడా వచ్చింది అన్నట్టు. బ్యాక్లాగ్స్ మాన్యువల్గా కట్టాల్సి వస్తుంది, కాలేజీకి వచ్చి కట్టాలి. అంటే మీరు ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ కాబట్టి సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ పేపర్స్ ఏమైనా ఉంటే కట్టుకోవచ్చు. ఓకే, థర్డ్ ఇయర్ వాళ్ళు అయితే సెకండ్ ఫోర్త్ సిక్స్త్, ఓకే, ఇవన్నీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మీకు సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ లేదు, ఓన్లీ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ పేపర్స్ ఫీజు కట్టడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఎంత కట్టాలా ఫీజు అన్నీ వచ్చి కనుక్కోండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిటర్మినర్స్. డిటర్మినర్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్ ఆర్టికల్స్ ఆర్ డిటర్మినర్స్. అదేవిధంగా సమ్ము, మెనీ, మచ్, దిస్, దట్, ఇవన్నీ కూడా ఒక రకమైన అడ్జెక్టివ్స్ అన్నట్టు. ఇవన్నీ వీటినన్నింటినీ మనము డిటర్మినర్స్ అంటాము. లెటర్ సి, డిటర్మినర్స్ ఆర్ వర్డ్స్ లైక్ ద, ఏ, యాన్, ఈవెన్ యాన్ కూడా. ఓకే, మై, దిస్, సమ్, ఈ, ద, ఎవ్రీ, ఇనఫ్, సెవరల్, ఎట్సెట్రా. వీటన్నిటిని కూడా మనం డిటర్మినర్స్ అని చెప్తాం. డిటర్మినర్స్ కమ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ నౌన్ ఫ్రేజెస్. ఈ జనరల్గా నౌన్కి ముందు ఉంటాయి, నౌన్కి ముందు ఉంటాయి. నౌన్ ఫ్రేజ్లో మొట్టమొదటి పదం ఉంటుంది ఇది, బట్ దే ఆర్ నాట్ అడ్జెక్టివ్స్. అయితే వీటిని పూర్తిగా అడ్జెక్టివ్స్ అని చెప్పడానికి అవకాశం లేదు. అడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తాయి, బట్ దే ఆర్ కాల్డ్ డిటర్మినర్స్. వీళ్ళని డిటర్మినర్స్ అని చెప్తాం అన్నట్టు. బోత్ డిటర్మినర్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఆర్ ప్రీ నామినల్ మాడిఫైయర్స్. ప్రీ నామినల్ అంటే నామినల్ అంటే నౌన్కు ముందు వచ్చేటివి, నౌన్కు ముందు వచ్చి నౌన్ యొక్క అర్థాన్ని మాడిఫై చేస్తూ ఉంటాయి. అడ్జెక్టివ్స్ అదే పనిచేస్తాయి, డిటర్మినర్స్ కూడా అదే పనిచేస్తాయి. బట్ అడ్జెక్టివ్స్ ఆర్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ డిటర్మినర్స్ సిన్స్ ఇట్ డిఫర్ ఫ్రమ్
డిటర్మినర్స్ ఇన్ దేర్ మీనింగ్ అండ్ ఇన్ దేర్ ఫామ్. అయితే డిటర్మినర్స్ ని అబ్జెక్టివ్స్ అని అనడానికి వీల్లేదు, అదేవిధంగా అబ్జెక్టివ్స్ ని మనము డిటర్మినర్స్ అని అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే వాటి రెండింటి మధ్య కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. Yeah, I think now it is heard. Would connect any microphone cut type in. Okay, now determiners come at the beginning of noun phrase. Type in both determiners and adjectives are pre-nominal. Pre-nominal modifiers. Just one more minute. Okay, could be a problem only. Yes. So determiners indicate important characteristics about head nouns. So head noun, ఇది కూడా మనం చెప్పుకున్నాం, మనం ఇంతకు ముందు డివైడ్ చేసుకున్నాం. ఒక నౌన్ ఫ్రేజ్ ని మనము MHQ అంటే మాడిఫైయర్ హెడ్ వర్డ్ క్వాలిఫైయర్ గా డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పాం. సో డిటర్మినర్స్ ఏం చేస్తారంటే ఇండికేట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అబౌట్ హెడ్ నౌన్స్. ఆ హెడ్ నౌన్స్ యొక్క మెయిన్ నౌన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తుందండి. అది ఎలాంటి క్యారెక్టరిస్ చెప్తుంది అంటే సచ్ యాజ్ డెఫినెట్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దా కానీ ఏ కానీ యాన్ కానీ ఉపయోగించినప్పుడు డెఫినెట్ నౌనా ఇండెఫినెట్ నౌనా. దెన్ పొసెషన్ అది ఎవరిది, మై యువర్ ఇట్లాంటివన్నీ. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి అని చెప్తుంది, సమ్ ఓకే మచ్ మెనీ ఇటువంటివి అని అంటే. అడ్జెక్టివ్స్ డు నాట్ డూ దిస్. మరి అడ్జెక్టివ్స్ మాత్రం ఇవి చెప్పు. అడ్జెక్టివ్స్ ఏం చెప్తాయి, ఇన్స్టెడ్ దే డిస్క్రైబ్ ప్రాపర్టీస్ ఆఫ్ హెడ్ నౌన్స్. అడ్జెక్టివ్స్ ఏమో ఆ నౌన్ యొక్క ప్రాపర్టీస్ చెప్తావు, సచ్ యాజ్ కలర్, హైట్, వెయిట్, సైజ్ అండ్ సో ఆన్. సో ఈ రెండు కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి, అందుకని డిటర్మినర్స్ వేరే అడ్జెక్టివ్స్ వేరే. అయితే డిటర్మినర్స్ అండ్ అడ్జెక్టివ్స్ బోత్ ఆర్ ప్రీ నామినల్ మాడిఫైయర్స్. రెండు కూడా నౌన్ ముందు వస్తాయి, నౌన్ ను మాడిఫై చేస్తూ ఉంటాయి. ఓకే, హెడ్ వర్డ్ అంటే హెడ్ నౌన్ ముందర ఉంటాయి అన్నట్టు. గ్రమేరియన్స్ రికగ్నైజ్ సెవరల్ కైండ్స్ ఆఫ్ డిటర్మినర్స్. ఈ గ్రమేరియన్స్ ఈ డిటర్మినర్స్ ని రకరకాలుగా డివైడ్ చేస్తున్నారు అన్నట్టు. దేర్ ఆర్ అట్లీస్ట్ 10 టైప్స్ ఆఫ్ డిటర్మినర్స్. మొత్తము 10 రకాల డిటర్మినర్స్ ఉన్నాయని చెప్తున్నారు. లెట్ అస్ సీ దీస్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ నాట్ దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. మీ టెక్స్ట్ బుక్ లో ఇవన్నీ లేవు, కొద్దిగా ఎక్స్ట్రా కూడా మీకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. Types and kinds of determiners. First, articles. Articles A and or the. Okay, definite article and indefinite article. Then demonstrative determiners. Demonstrative అంటే మనం చేయి చూపిస్తాం అన్నట్టు. చేయి చూపించి చెప్తాం, దిస్, దట్, దీస్, దోస్. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటాము, డిటర్మినర్స్ అని కూడా అంటాం. పొసెసివ్ డిటర్మినర్స్ ఇవి కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ అవి కూడా, మై, అవర్, యువర్, హిస్, హర్, దేర్, ఇట్స్. వీటన్నిటిని కూడా పొసెసివ్ డిటర్మినర్స్ అంటే పొసెషన్ అది ఎవరిది అని చెప్తుంది అన్నట్టు. దెన్ నౌన్స్ యాజ్ పొసెసివ్ డిటర్మినర్స్. అదేవిధంగా ఒక్కోసారి మనం నౌన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. రామాస్ బుక్, ఓకే రాముడి యొక్క, ఇది సో ఇది కూడా డిటర్మినర్ అయిపోతుంది. దెన్ క్వాంటిఫైర్స్. క్వాంటిఫైర్స్ అంటే అవి ఎంత ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, కరెక్ట్గా నెంబర్ చెప్పు. నెంబర్ చెప్తే అడ్జెక్టివ్ అయిపోతుంది. అండ్ ఈ డోంట్ టెల్ నెంబర్ అండ్ నెంబర్ చెప్పకుండా డైరెక్ట్గా చెప్తాం అన్నాడు. ఒకసారి నెంబర్స్ చెప్పినా కూడా వాటిని కూడా డిటర్మినర్స్ అనే చెప్పవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, ఎందుకంటే కలరు అవన్నీ చెప్తే అడ్జెక్టివ్స్ అంట, కానీ వీటిని మనం డిటర్మినర్స్ అనే చెప్పుకోవచ్చు. ఆల్, ఎనీ, ఫ్యూ, మెనీ, వీటిని క్వాంటిఫైయర్స్ అంటాం. ఏమంటాము, క్వాంటిఫైయర్స్. దెన్ పార్టిటివ్స్ అంటే గ్లాస్ హాఫ్ అంటే పార్ట్ అంటే పార్ట్, ఈ సగం ఉంది, హాఫ్ ఉంది
అని చెప్తాం కదా, ఎంత ఉంది అని చెప్తాం. గ్లాస్ ఆఫ్ టీ, గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లా అన్నట్టు. లోఫ్ ఆఫ్, లోఫ్ ఆఫ్ బ్రెడ్. బిట్ ఆఫ్, బిట్ అంటే కొద్దిగా అని, చిన్న పీస్ అని. ఏకర్ ఆఫ్ ల్యాండ్, ఏకర్ ఆఫ్ ల్యాండ్. సో ఇటువంటి వాటిని కూడా మనము డిటర్మినర్స్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది అన్నట్టు. నెక్స్ట్ వన్, కార్డినల్ నంబర్స్, ఆర్డినల్ నంబర్స్. కార్డినల్ నంబర్స్ అంటే నంబర్స్ అనేటివి మనం ఇంగ్లీష్లో రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు, ఒకటి కార్డినల్ ఇంకోటి ఆర్డినల్. కార్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 వీటన్నిటిని కూడా కార్డినల్ నెంబర్స్ అంటారు. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఆర్డర్, నంబర్స్ బై ఆర్డర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నెక్స్ట్ లాస్ట్ వీటన్నిటిని కూడా ఆర్డినల్ నెంబర్స్ అని చెప్తారు. సో కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్. సో వీటిని కూడా మనం డిటర్మినర్స్ అని చెప్పుకుంటాం. దెన్ మల్టీప్లేయర్స్, మల్టీప్లేయర్స్ అంటే డబుల్, ట్వైస్, త్రీ టైమ్స్, వీటిని కూడా మనము మల్టీప్లేయర్స్, వీటిని కూడా డిటర్మినర్స్ అని అంటాం. దెన్ ఫ్రాక్షన్స్, 1/3, 2/3, 3/4, 2/5, వీటిని ఫ్రాక్షన్స్ అంటాం, వీటిని కూడా మనం డిటర్మినర్స్ అని అంటాం. సో ఈ విధంగా మొత్తం 10 types ఆఫ్ డిటర్మినర్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్, టు మేక్ సింపుల్ దీస్ 10 types డిటర్మినర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 groups. వీటిని 2 groupలుగా మనం విడగొట్టచ్చు. ఒకటి గ్రూప్ ఏ డిటర్మినర్స్, దెన్ గ్రూప్ బి డిటర్మినర్స్. ఈ 10 types. సో గ్రూప్ ఏ కింద ఏమేమి వస్తాయంటే ఆర్టికల్స్, పొసెసివ్స్ అండ్ డెమాన్స్ట్రేటివ్స్. ఓకే, ఆర్టికల్స్ అంటే ఏంటి, ఏ అండ్ ద. పొసెసివ్స్ అంటే ఏంటి, మై, యువర్, వీటన్నింటి పొసెసివ్స్ అంటారు. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్స్. డెమాన్స్ట్రేటివ్ అంటే మనం చూపించే దిస్సు, దట్టు, దీసు, దోసు వీటి అన్నట్టు. దీస్ డిటర్మినర్స్ ఐడెంటిఫై నౌన్స్. ఇవి నౌన్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే అన్ని డిటర్మినర్స్ అవే అని అదే పని చేస్తూ ఉంటాయి. వెదర్ దే ఆర్ నోన్ ఆర్ అన్నోన్ టు ద హియరర్. సో ఫస్ట్ ఇవి ఏం చేస్తారంటే, ఇవి హియరర్కి తెలుసా తెలీదా. మనం ఆర్టికల్స్ చెప్పుకున్నాం, ఆర్టికల్స్ లాస్ట్ ఇయర్ మీరు ఆర్టికల్స్ చెప్పుకున్నాం, అప్పుడు మీకు చెప్పాను మీకు. సో ఆర్టికల్స్ ఏం చేస్తారంటే, అది తెలిసిందా తెలియదా, తెలిసిందా అది ఎవరికి, లిజనర్కి. లిజనర్కి తెలిస్తే దా వాడతాము, లిజనర్కి తెలియకపోతే ఏ కానీ అని కానీ వాడతాం. సో ఈ డిటర్మినర్స్ అదే పని చేస్తారు. లిజనర్కి ఈ మనం మాట్లాడే విషయం, ఈ నౌన్ తెలుసా తెలీదా అనేది డిటర్మిన్ చేస్తుంది అన్నట్టు. దెన్ వీ కెనాట్ పుట్ 2 of these డిటర్మినర్స్ టుగెదర్. ఇటువంటి డిటర్మినర్స్ని 2 కలిపి ఒకే దాంట్లో వాడడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ సే ఏ ఫ్రెండ్, వీ కెన్ సే ఏ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు, దిస్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, కానీ దా మై ఫ్రెండ్ అని చెప్పడానికి వీల్లేదు. ఓకే, అంటే వీటిని రెండింటిని కలిపి ఒకే ఫ్రేజ్లో వాడడానికి లేదు. దా దిస్ ఫ్రెండ్ అనకూడదు, దిస్ ఫ్రెండ్ అంటే అయిపోయి, కానీ దా అని రాకూడదు అనండి. దిస్ మై ఫ్రెండ్ అని కూడా వాడడానికి వీల్లేదు, మై దిస్ ఫ్రెండ్ అని కూడా వాడడానికి వీల్లేదు. సో వీటిలో ఈ సెట్లో ఒకటే వాడడానికి అవకాశం. వీ కెన్ సే మై ఫ్రెండ్ అనొచ్చు, ఏ ఫ్రెండ్ అనొచ్చు, దా ఫ్రెండ్ అనొచ్చు, దిస్ ఫ్రెండ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. బట్ దాని మైని, లేకపోతే దాని దిస్ని, దా దిస్ని మైని ఇట్లా కలపడానికి వీల్లేదు. ఇది అందుకనే వీటిని గ్రూప్ ఏ డిటర్మినర్స్ అంటాం. టు పుట్ ఏ పొసెసివ్ టుగెదర్ విత్ ఏ ఆర్ ఏ అండ్ ఆర్ ఏ డెమాన్స్ట్రేటివ్, వీ కెన్ యూజ్ అ స్ట్రక్చర్ ఏ దిస్ ఆఫ్ మైన్ యువర్స్ ఎక్సెట్రా. సో ఇంకేం చేస్తామంటే, పొసెసివ్స్ని టుగెదర్ విత్ ఏ ఆర్ అండ్, పొసెసివ్స్ మాత్రము ఏ అండ్ ఆర్ అండ్ కానీ ఉపయోగించవచ్చు, అంటే కలపచ్చు అన్నట్టు. వీ కెన్ యూజ్ అ స్ట్రక్చర్ ఓకే ది ఏ సారీ ఆఫ్ మైన్ యువర్స్. హలో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బుక్ అనొచ్చు, దిస్ బుక్ అనొచ్చు, కానీ ఏ దిస్ బుక్ అనడానికి వీల్లేదు అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ మై బుక్ అనొచ్చు, దిస్ ఈజ్ మై బుక్ అనొచ్చు, ఇట్ ఈజ్ మైన్ అనొచ్చు, ఇట్ ఈజ్ యువర్స్ అనొచ్చు, కానీ దీని ముందర ఏ అనేది ఉపయోగించడానికి లేదన్నట్టు. దెన్ షీ చూడండి, షీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్, కానీ ఆఫ్ అని పెట్టచ్చు అన్నట్టు. షీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నాట్ షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ ఏ మై ఫ్రెండ్ అనడానికి వీల్లేదు. ఓకే, బట్ వీ కెన్ సే షీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే, లేదంటే షీ ఈజ్ మై ఫ్రెండ్ అనొచ్చు, కానీ ఏ ఆర్టికల్ని మైని రెండింటిని కలపడానికి వీల్లేదు, కానీ ఆఫ్ అని యూజ్ చేసి చేయొచ్చు అన్నట్టు. నౌన్స్ విత్ పొసెసివ్స్ కెన్ బి యూజ్ లైక్ డిటర్మినర్స్. అదేవిధంగా పొసెసివ్స్ని కూడా మనము డిటర్మినర్స్గా యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్స్ వెదర్, ఇట్స్ రామాస్ బుక్, ఇట్ ఈస్ రామాస్ టేబుల్, ఇట్ ఈస్ రామాస్ కార్, ఇట్లా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ రామాస్ అనేది కూడా డిటర్మినర్ అనేది అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, గ్రూప్ బి డిటర్మినర్స్లో ఏమేమి ఉన్నాయి అండి. గ్రూప్ బి డిటర్మినర్స్లో సమ్ము, ఈచు, మచ్చు, ఎనఫ్ ఇటువంటివన్నీ వస్తాయి అన్నట్టు. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్
క్వాంటిఫైయర్స్. సో వీటన్నీ క్వాంటిఫైయర్స్ అంటే క్వాంటిటీ అంటే ఏంటి, ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్పేది అన్నట్టు. దేసే హౌ మచ్ ఆర్ హౌ మెనీ వీఆర్ టాకింగ్ అబౌట్, ఎంత ఉంది ఎన్ని ఉన్నాయి, ఈ రెండింటిని చెప్పే వాటిని క్వాంటిఫైయర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్, ఎనీ, నో, ఈచ్, ఎవ్రీ, ఈద, నీద, మచ్, మెనీ, మోర్, మోస్ట్, ఎ లిటిల్, లెస్, least, a few, fewer, fewest, enough, several, all, both, of, what, whatever, which, whichever. ఇవన్నీ కూడా క్వాంటిఫైయర్స్ అని అంటే ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి అని చెప్పేటువంటి. సమ్ ఆఫ్ దీస్ ఆర్ యూజ్ విత్ సింగులర్ నౌన్స్. అయితే కొన్నిటిని సింగులర్ నౌన్స్తో యూజ్ చేస్తాం, కొన్నిటిని ప్లూరల్ నౌన్స్తో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అన్నాం అనుకోండి, ఈచ్ వన్ ఆఫ్ యూ. ఓకే, సమ్ విత్ ప్లూరల్స్ మెనీ బుక్స్, వీ కెన్ సే మెనీ బుక్స్, బట్ వీ కెనాట్ సే మెనీ బుక్ అని చెప్పకూడదు, మెనీ బుక్స్ అని చెప్పాలి. సమ్ విత్ అన్కౌంటబుల్స్, అలాగే అన్కౌంటబుల్స్కి ఇంకొన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మచ్, ఓకే, మచ్ మచ్ వాటర్, ఓకే, దెర్ ఇజంట్ మచ్ వాటర్, ఓకే. అండ్ సమ్ విత్ మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ నౌన్. అయితే కొన్నిటిని మాత్రము ఎటువంటి వాటికైనా ఉపయోగించవచ్చు. విచ్ అనే, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ బుక్స్, విచ్ బుక్స్ అనొచ్చు, విచ్ బుక్ అని కూడా అనొచ్చు. సో రెండింటికి సింగులర్కి ఉపయోగించవచ్చు, ప్లూరల్కి ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ బి డిటర్మినర్స్ ఆర్ సేమ్ థింగ్. వీ కెన్ పుట్ టూ ఆఫ్ దీస్ డిటర్మినర్స్.